చెరువు ఉంది. నెక్స్ట్ చెట్టు నాటడం. మా ఇంట్లో చెట్లు నాటాము. ఇది సొంత వాక్యం. సొంత వాక్యాలు మీ ఇష్టంగా ఏ విధంగా అయినా రాయొచ్చు. ఇప్పుడు మనం ఇది మాత్రం చేసుకుందాం. మా ఊరిలో చెరువు ఉంది, చెట్లు నాటాం. మా ఇంట్లో చెట్లు నాటాం. సో మీకు ఇప్పటివరకు స్వీయ రచన అయిపోయింది, సొంత వాక్యాలు అయిపోయింది. మీ నోట్స్ లో మంచిగా రాసుకోవాలి, టైం వేస్ట్ చేయదు. ఓకేనా? మరి నెక్స్ట్ లెసన్ లో మనం లాంగ్ క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.